అడుగువాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి ఈ జన్మదిన కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. 101వ జయంతి మహానుభావుడు సినీ రంగంలో రాజుగా రారాజుగా ఏ పాత్రకి ఆ పాత్రకి ఆయనే పోటీ సాటి, ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే పోటీ, రాముడేసిన కృష్ణుడేసిన భీముడేసిన సుయోధనుడేసిన రామారావు గారు అటు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో 300 చిత్రాలకు పైగా మహానుభావుడు నటించి 60 వయసులో సినీ రంగంలో నేను ప్రజలకు సేవ చేయాలి, సినీ రంగంలో నన్ను ఆదరించారు, ఈ ఆదరించిన ప్రజలకి పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలంటే రాజకీయ రంగ ప్రవేశం అవసరం అని చెప్పి 60 వయసులో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ఆయన స్థాపించారు. ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైన తెలుగువాడి పార్టీ తెలుగుదేశం 9 నెలలు జరగకుండా ఆ వయసులో ఆయన ఏసీ కూడా లేని వాహనంలో 75,000 కిలోమీటర్ల రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మారుమూల గ్రామాల్లో సైతం ఆ రోజు కుమారులు ఇద్దరు కుమారులు వివాహం జరుగుతున్నా కూడా వివాహానికి కూడా వెళ్లకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా 9 నెలలు జరగకుండా 202 సీట్లతో అధికారాన్ని సాధించి 1983 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు 200 రూపాయల కిలో బియ్యం, బడుగు బలహీన వర్గానికి రాజ్యాధికారం, అలాగే మహిళలకి మరి విశ్వవిద్యాలయం, మండలిక వ్యవస్థ, ఈ వచ్చిన మండలాలు జడ్పీటీసీలు అన్నీ కూడా ఆయన నిర్ణయాలే.